టీడీపీ చివరి అస్త్రం భువనేశ్వరేనా? ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్టుతో ఇప్పుడు సానుభూతిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా న్యాయస్థానాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో నవంబర్ 8 తర్వాతనే చంద్రబాబు ఎప్పుడు బయటకు వచ్చేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే చంద్రబాబు సత్యమణి ప్రజల్లోకి వచ్చేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. దీంతో ఇప్పుడు నాడు విజయమ్మ షర్మిల చేసిన యాత్రతో పోల్చడం మొదలైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టై 40 రోజులు అవుతోంది. ఎప్పుడు బయటకు వస్తారనేది ఇంకా తేలడం లేదు. న్యాయ పోరాటం కొనసాగుతోంది. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం వరకు కేసుల విచారణ జరుగుతోంది. క్వాష్ పిటిషన్ పైన తీర్పును వచ్చే నెల నవంబర్ 8 వెల్లడిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో ఆ తరువాతనే చంద్రబాబుకు రిలీఫ్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ టీడీపీలో నైరాస్యం కనిపిస్తోంది. దీంతో నేరుగా భువనేశ్వరిని రంగంలోకి దించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. నిజం గెలవాలి పేరుతో యాత్రకు భువనేశ్వరి సిద్ధమయ్యారు. చంద్రబాబు విడుదల తర్వాతనే లోకేష్ తన యువగళం యాత్రను కొనసాగించనున్నారు. భువనేశ్వరి యాత్ర పార్టీ కార్యాచరణపై ఈ నెల 21 లోకేష్ పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అటు వైసీపీ ఎన్నికల కార్యాచరణతో పథకాల అమలుతో ప్రజల్లోకి వెళ్లేందుకు షెడ్యూల్ సిద్ధం చేసుకుంది. దీంతో భువనేశ్వరిని ప్రజల మధ్యకు పంపడం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించాలనేది టీడీపీ వ్యూహం. దసరా తరువాత ఈ యాత్ర ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్ట్ తరువాత పలువురు టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలను పరామర్శించాలని ఆయన, నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. ప్రతి వారం 2-3 ప్రాంతాలకు వెళ్లి ఇలాంటి కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో చంద్రబాబు అరెస్టుతో నిలిచిన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రను కొనసాగించాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ ఇద్దరి యాత్రలకు సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 21 ఖరారయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ ఎప్పుడూ రాజకీయంగా బయటకు రాని భువనేశ్వరి ప్రజల మధ్యకు రావడం ద్వారా పార్టీకి ఎన్నికల ముందు మేలు జరుగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఏర్పాటు తరువాత జగన్ ఓదార్పు యాత్ర చేస్తూ అరెస్ట్ అయిన సమయంలో నాడు విజయమ్మ షర్మిల ప్రజల మధ్యకు వచ్చారు. నాడు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. జగన్ బయటకు వచ్చే వరకు ఆ ఇద్దరు ప్రజల మధ్యనే ఉన్నారు. ఇప్పుడు భువనేశ్వరి సైతం అదే తరహాలో ప్రజలను ఆకర్షించగలుగుతారా? చంద్రబాబు అరెస్ట్ సానుభూతి పార్టీకి ప్రయోజనకరంగా మార్చగలుగుతారా అనే రాజకీయ చర్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా భువనేశ్వరి చేసే యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది.